Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP lo cherina Janasena kelaka neta Telugu Desam party tho kuduchukunna pottu Janasena party lo antargatamga chichurepindi. Party senior naikulu saitham తమ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఒక్కొక్కరుగా జనసేనకు దూరం అవుతున్నారు. ఒరిసిపెట్టి జనసేన పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇదివరకే నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. ఆ పరంపర కొనసాగుతోంది. నియోజకవర్గ పరిధిలో టీడీపీ జనసేన మధ్య ఇటీవలే ముగిసిన ఆత్మీయ సమావేశాలు సైతం రసాభాసగా మారాయి. జనసేన బలంగా ఉందని భావిస్తున్న ఉమ్మడి ఉప గోదావరి జిల్లాల్లోనే ఒకరికొకరు తోసుకున్నారు, తన్నుకున్నారు. ఇప్పుడు అదే గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత వైసీపీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు జనసేన నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనే మేడా గురుదత్త ప్రసాద్. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబుకు సమీప బంధువు. గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజేంద్రనగరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ప్రకటించిన కొద్ది రోజుల్లోనే గురుదత్త ప్రసాద్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గురుదత్త ప్రసాద్తో పాటు ఆయన అనుచరులు మండపాక శ్రీను, అడబాల సత్యనారాయణ, ఒడ్డి చిన్న, నాగవరపు భానుశంకర్, ఒల్లేపల్లి రాజేష్, చొంగ మణికంఠ వైసీపీలో చేరారు. వారి వెంట సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజేంద్రనగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు.